1వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 3000 రూపాయలు ప్లస్ జూలై 4000 కలిపి 7000 రూపాయలు రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా అందించడం జరుగుతుంది. అర్హులైనటువంటి అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో ఎక్కడా కూడా గతంలో చాలా బోగస్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వంలో పెన్షన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్, 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని 75 రూపాయలు చేస్తే తర్వాత 200 ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే చేస్తానని తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు ప్రజలను మోసం చేశారు. దాదాపు 30000 రూపాయలు వాళ్ళు, ప్రతి ఒక్క పెన్షన్ దారుడు 30000 రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 4000 రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక, ఎందుకంటే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, 100% ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ 15000 రూపాయలు. ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. మరి ప్రజలకి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మరి ప్రజా దర్బారులు ప్రతి వారం ఇది నడుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.